అని రాకేష్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. రాకేష్ గారు నమస్తే. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే అభివృద్ధి ఎందుకు సార్? ప్రజల ప్రాణాలను తీసే అభివృద్ధి ఎందుకు? దేనికోసం? నీకు జనాలే పోతా అంటే నీకు అభివృద్ధి ఏం చేసుకుంటా? అభివృద్ధి అది దివిస్ 2016 నిన్నటి సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ అయితే అది అది దివిస్ పరిశ్రమ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు 2016 లో చెప్పిండు. ఎసలు నేను వచ్చినాక నేను అధ్యస్తా ఇచ్చేస్తా మొత్తం పోరాటం చేస్తా అది ఇది అన్నాడు. 2020 వచ్చేసరికి మళ్ళీ పరిశ్రమకే మద్దతు తెలిపిండు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు. ఏం సరే అంటే ఒక మాట మీద అనేది నిలబడింది రాజకీయం సరే అంటే అభివృద్ధి కోసం నీకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నీకు అధికారం రావడం కోసం ఏది పడితే అడ్డదారుల్లోకి వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్ని పరిశ్రమలకు అనుమతి ఇచ్చుడు. ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సమస్య తీసుకున్నాడంటే ప్రభుత్వంలో కదలిక అనేది వస్తుంది. నిన్న లాస్ట్ మూమెంట్ వరకు పర్మిషన్ ఇవ్వలేదు, లాస్ట్ మూమెంట్ లో ఇచ్చలేదు. ఎందుకు సార్ అంత భయం వీళ్ళకి? రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, రవీంద్ర వర్మ గారు ఉన్నారు ఈస్ట్ గోదావరి నుంచి. రవీంద్ర వర్మ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. రవీంద్ర వర్మ గారు టీవీని ఫాలో అవ్వద్దు, టీవీని ఫాలో అయితే కాల్ కట్ అయిపోద్ది. సార్ చెప్పండి. చెప్పండి, మాట్లాడండి సార్. దివిస్ గురించి మరి పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు కొద్దిగా మంచిదే అండి. ఈ దివిస్ కంపెనీని ఆపాలని మేము చాలా చూసి ప్రయత్నిస్తున్నామండి. ఒక ఊరు కాదండి, చాలా ఊరు నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సార్. జగన్ గారు కూడా మాకు ఇచ్చారండి, హామీ ఇచ్చారు ఆ టైంలో, కానీ మళ్ళీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది సార్. ఎంతవరకు ఏమీ తెలియట్లేదండి. మరి ఈ దాన్ని మీరు ఆపనాకే అన్ని చట్టాలు చేస్తారని చూస్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈస్ట్ గోదావరి నుంచి ఒక కాల్ ఉంది, తీసుకుందాం. నమస్తే అండి. కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే పవన్ కళ్యాణ్ ఏం చేసినా కొంతమంది అలా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, సమస్య గురించి పట్టించుకోవట్లేదు. అలా ముందే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చినట్టునే తెచ్చేస్తాం, పాతాళంలో కలిపేస్తాం, ఏం చేసేస్తాం అన్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేశారు? సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేశారు? దాని మీద ఎవరో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు, దీన్ని చేస్తున్నారు, దాన్ని చేస్తున్నారు అంటాం తప్ప సమస్యల మీద మాట్లాడాలని కోరుకుంటున్నాం. రైట్ ఇక మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సరే ఏం లేదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఇది చేసినా గానీ ఆ ప్యాకేజీ కోసం చేస్తున్నాడు అయ్యి అంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని ఆ రోజున ఫార్మా ఇండస్ట్రీ వద్దన్నారు, వద్దన్న కూడా ఇవాళ దాన్ని డెవలప్ చేస్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు కావాలన్నాడు, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ వద్దని ఇప్పుడు గొడవ పడుతున్నాడు. ఏ మరి ప్యాకేజీలు వీళ్ళిద్దరు తీసుకున్నారేమో, దాని గురించి ఏ వీళ్ళు అసలు ఇదెవరు? పవన్ కళ్యాణ్ ఏం మాట మాట్లాడినా ఆయన మానసిక సైకలాజికల్ గా దెబ్బతీయడానికి ఇలా టీవీల్లో కూడాను కొంతమంది ఏకవచనంతో మారడం, ఏంటంటే పార్టీ అధ్యక్షుడిని అలా చెందాలుగా మారడం వల్ల ఇప్పుడు జన సైనికులు కూడా ఆడాలంటే అనగలరు జగన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీరామ్ గారు, ఇవాళ ఇందాక మీరు అన్నట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు పెట్టాలి, అంతా ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటి, మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు దివిసిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తాను అన్నారు. అండ్ దీని మీద గట్టిగా పోరాటం చేస్తాం, వ్యతిరేకిస్తాం అన్న వ్యక్తి మాట తప్పను, మడం తిప్పను అన్న వ్యక్తి ఇవాళ మాట తప్పారు, మడం తిప్పారని చెప్పేసి కూడా ఒకవైపు వాదన. మీరేం చెప్తారు? ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు, అందులో ఏం డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు రోజు నన్ను మన వైసీపీ వాళ్ళు తిడుతుంటారు, ఇవాళ ఆ వంతు జనసేన వాళ్ళకి వచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మాట తప్పుతున్నాడు, మనం తిప్పుతున్నాడు. కాకపోతే నేనేమంటానంటే, ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు అవసరం, ఆయనకి డబ్బులు అవసరం, రాష్ట్రాన్ని నడిపించడానికి డబ్బులు అవసరం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు, మనం తిప్పుతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అక్కడ పెట్టుబడులు అవసరం, అక్కడ ఒక కంపెనీ అవసరం. ఇందాక కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రాజకీయ పార్టీని కానీ నేను ఏమంటున్నానంటే, రాజకీయ పార్టీల విధానాలు ఎలా ఉంటాయి, ఒకసారి ఎలా ఉంటాయి, ఇంకోసారి ఎలా ఉంటాయి అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించాను నేను దాంట్లో. ఇప్పుడు ఏదో జనసేన వాళ్ళు ఏమి ఇప్పుడు భుజాలు తడుకోక్కర్లేదు. ఏమంటున్నానంటే, నేను అంతకు ముందు మీరు మామూలుగా ఒక సూచన చేసి వదిలేశారు, ఈ రోజు ఉద్యమానికి వచ్చారు, ఇది రెండింటికి తేడా ఉంది, అది నేను చెప్తున్నా. కాకపోతే నేనేమంటున్నాను, నేను మొదటే చెప్పింది ఆ కంపెనీకి మనం చేయవలసింది ఏంటంటే, ఆ కంపెనీ ఏవైతే విధానాలు అనుసరించాలో వాటిని
అనుసరించేలాగా చేయడం ఇప్పుడు ఇంపార్టెంట్ తప్ప ఆ కంపెనీని పక్కన నుంచి తోలేయడం మనకి ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నా. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేదు అనుకోండి, సపోజ్ రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి వస్తారు, అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దివీస్ కంపెనీ కాకపోతే ఇంకో తవీస్ కంపెనీ వేరే కంపెనీ తీసుకురావాలి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఏ కంపెనీని తీసుకొచ్చినా ఈ రోజున్న మన పరిస్థితి ఎలా ఉందంటే అభివృద్ధి అనేది విధ్వంసంతో కూడిన అభివృద్ధి మనకి ఉంది ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా. ఎక్కడ ఏ కంపెనీని పెట్టాలన్నా కూడా అభివృద్ధి అనేది అది విధ్వంసంతోనే ఉంటుంది. ఎక్కడ ఫార్మా పెట్టాలన్నా కూడా దాంట్లో ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఫార్మా లేకుండా ఈ రోజు మనం ఏం చేయగలుగుతాం? ఈ రోజు మనకి కరోనా టీకా వస్తుందంటే రెండు ఈ మన కంపెనీలే చేస్తున్నాయి అంటే అది ఫార్మా ఉండడం వీటన్నిటి మీద అన్ని జరుగుతూ ఉండడం వల్లే కదా ఈ రోజు మనం ప్రపంచంలో పోటీ పడగలుగుతున్నాం. మిగతా ప్రపంచానికన్నా చాలా తక్కువ స్థాయిలో మనం డబ్బులకి మనం ఇవ్వగలుగుతున్నాం టీకాని. మనం ఆ కంపెనీని ఆ రోజు తోలేసి ఉంటే, ఆ రోజు ఇంకొక నాయకుడు తోలేసి ఉంటే, అంటే నేను ఏమంటానంటే అది నేను రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదు. మనకి ఈ రోజున్న పరిస్థితి అది. ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది విధ్వంసంతోనే ఉంది. ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్ వల్ల అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఇంటర్నెట్ లేకుండా చేసి ఈ రోజు నేను మా ఇంట్లో కూర్చొని మీతో మాట్లాడలేను ఇలాగా. ఇంటర్నెట్ వల్ల చాలా ఫోన్ ఇవన్నీ వస్తున్నాయని మనం స్టార్టింగ్ అప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఇంటర్నెట్ ఉండటం వల్లే మాట్లాడుకుంటున్నాం. నేను మీ స్టూడియోకి వచ్చి మాట్లాడలేదే. అందువల్ల ప్రతిదీ కూడా, ప్రతిదానికి కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం ఈ పాజిటివ్ అనే దాన్ని తీసుకుని నెగిటివ్ని ఎంత తగ్గించగలుగుతామో చూసుకుంటే అప్పుడు మనకి దాంట్లో నుంచి వీలైనంత తక్కువ నష్టంతో ఎక్కువ పాజిటివ్ రిజల్ట్ పొందే కార్యక్రమం ఏది ఉంటుందో అది చెయ్యాలి ఏ ప్రభుత్వం అయినా. అది ఎప్పుడైనా ప్రభుత్వం చేయలేకపోతే దాన్ని అడ్రస్ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ప్రశ్నించాల్సిందే, అక్కడ ఏవైతే జరుగుతున్నాయో లోపాలను చూపించాల్సిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినా కూడా మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఆయన అప్పుడు అభివృద్ధి కోసం ఇచ్చి ఉంటాడు. ఈ రోజు ఆయన అక్కడ ఇంకా ఆయన ఏవైతే క్లాజెస్ పెట్టాడో అవి వాళ్ళు అమలు చేయట్లేదు, ఆ కంపెనీ వాళ్ళు అమలు చేయట్లేదు, ఇది అమలు చేయట్లేదు అని చూపించాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. ఆయన వచ్చాడు కదా అని నువ్వు ఆ రోజు అలా చేసావు, ఈ రోజు ఇలా చేస్తున్నావు అంటాం కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే మన రాజకీయం కన్నా కూడా దీంట్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ నష్టం జరిగేలాగా చూడగలం, ఎంత ఎక్కువ మనకి రాష్ట్రానికి మనం డబ్బులు వచ్చేలా చూడగలం చూస్తే కనుక బాగుంటుంది. రైట్. పబ్లిక్ కాల్ ఉన్నారు, పబ్లిక్ కాల్ తీసుకున్నాక లక్ష్మణ్ గారి మీ దగ్గరికి వస్తారు. రాజేష్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. రాజేష్ గారు నమస్తే. హలో సార్. నమస్తే, చెప్పండి. జనసేన వాళ్ళకి ఒకటి అడగాలి సార్. చెప్పండి. తిరుపతి ఎలక్షన్ అప్పుడు ఇది ప్రత్యేక హోదా కావాలన్నారు, ఆ రోజు ఏం అడగలా. ఈ రోజు డీడీసీకి పోతున్నాడు, ఫ్యాక్టరీలు కావాలా ఆంధ్రప్రదేశ్ కి వద్దా, రావాలా వద్దా, మళ్ళీ ఏమంటే వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ వల్ల రాలేదు ఫ్యాక్టరీలు ఏం పట్టించుకోలేదు అని ఓలే ఓలే చెప్తారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాగరాజ్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. నాగరాజ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈ దివ్యాస్ కంపెనీ ఊరు వద్దంటలేదు సార్, జనానికి హాని కలిగేటట్టు చేయొద్దని చెబుతున్నారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి దీనిపైన, ఎందుకంటే మత్స్య సంపద ఉంది, తూర్పు గోదావరి అంటేనే సహజ వనరులకి కేర్ ఆఫ్ అడ్రస్, అట్లాంటివన్నీ కూడా పోతున్నప్పుడు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు దాని మీద వ్యతిరేకించట్లేదు అనేది కూడా ఒక పాయింట్. వాళ్ళు అదే వ్యతిరేకిస్తున్నారు. అవును సార్, వాళ్ళు అనేది మంచిదే కాదంటలేదు, వాళ్ళకి హాని కరుపుని చేసుకోమంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి హాని కలిగితే చేయటం ఎందుకు సార్? అనవసరం కదా. ఒక కెమికల్ ఫ్యాక్టరీ వస్తుందంటే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ ఉంటుంది సార్. ఇప్పుడు మన వైజాగ్ లో కానీ, అవును నిజమే, అది మాది మెడికల్ షాప్ సార్, నేను అంటున్నాను ఆ మెడిసిన్ పడదు, కొంతమంది పడక కూడా సన్న పడిపోతారు. అట్లాంటిది మత్స్య సంపద బోల్డ్ అంత ఉంది ఈస్ట్ గోదావరి చుట్టూ. అవును సార, చాలా ఉంది, ఫారెస్ట్ భూములు ఉన్నాయి అటు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు వాటర్ ఆలోచించి అక్కడ పెట్టినారు, కింద వాటర్ కి వాటర్ కావాలని ఆలోచిస్తున్నారు, కానీ వాటర్ నిధులు ఖర్చు పెడితే ఎక్కడైనా నీరు పడియొచ్చు సార్. ఈ కాలంలో అడుగు భూముల్లోనే నీరు పడుతుంది, ఈ కాలంలో ఫారెస్ట్ భూములు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఏదో అక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ నిధులు వస్తాయేమో అని ఆలోచించి దీన్ని వ్యతిరేకిస్తున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మణ్ గారు, ఇవాళ పార్టీ మనుగడ సాధించాలి అంటే, పార్టీ ఎన్నికల్లో నిలబడాలంటే ఈ ఫండ్స్ అనేవి కామన్ అవసరమే కాదనట్లేదు. ఈ ఫండ్స్ కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ప్రజల యొక్క క్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వాలు గతంలో టీడీపీ కానివ్వండి, ఇప్పుడు వైసీపీ వ్యతిరేకించింది సపోర్ట్ చేస్తుంది, అంటే ఫండ్స్ కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీటన్నింటినీ కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటుందా? ఇప్పుడు అదే కనిపిస్తుంది ఇక్కడ, ఫండ్స్ కోసం ఇదంతా చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నే.
ఇక్కడ ఫండ్స్ కోసం చేస్తానని అనటం లేదు. ఇక్కడ ఒక పెద్ద పెద్ద పరిశ్రమదారులు ప్రభుత్వాన్ని